In National Women's Party, we have a Nalakritam started and launched in Delhi, Delhi capital, national capital, Mana Delhi. So, in National Women's Party, Sapinsha Mukya Ukitation, Mahilanu, Rajakiyanga, Mundu Adu, Vedraniki, the Mundu Adula, the National Women's Party, Mundu Bachindi. So, if our Bharatdesham lo Janama Sankhya Chusukunte, Mahilalu 50% contribute chestamo mana population lo. So, ade vidhanga mana Bharata Rajyangamlo Article 14, 15 and 16. ప్రకారంగా ఏదైతే ఈక్వాలిటీ ఉందో మహిళలకు పురుషులకు సమానంగా ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ ఈక్వల్ గా ఇవ్వాలి అని ఉంది. అదే ఆర్టికల్ 39D లో పురుషులకు మహిళలకు సమానంగా వేతనం ఇవ్వాలి అని ఉంది. సో మనం ఈ సమాన వేతనం ఎక్కడ చూస్తున్నాం? దేర్ ఇస్ నో ఈక్వాలిటీ. సమానత్వం అనేది ఎక్కడ కనిపించట్లేదు. మన పార్లమెంట్ లో కాంట్రిబ్యూషన్ చూస్తే మహిళలు కేవలం 11% ఉన్నారు. 11% మంది మహిళలు మాత్రమే మన పార్లమెంట్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది అసెంబ్లీకి వచ్చేసరికి అది ఇంకా 10% కంటే తక్కువ ఉన్నారు. లైక్ 7-8% మాత్రమే మహిళలు అందులో ఉన్నారు. 37% డొమెస్టిక్ వయలెన్స్ గృహించబడ్డారు. 1 crore 56 lakhs అబార్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి. 1 crore 70 lakhs విమెన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఆర్ అప్ టు 2000 ఫ్రమ్ దిస్ ఇస్ రికార్డింగ్ వయలెన్స్ వి టాక్ అబౌట్ ఎడ్యుకేషన్. మన లిటరసీ రేట్ ఎంత భారతదేశం? జస్ట్ 73%. అదే అమెరికా చూస్తే 99%. భారతదేశంలో ఓన్లీ కేవలం 4% మహిళలు మాత్రమే వర్క్ ఫోర్స్ లో ఉన్నారు. సో దిస్ ఇస్ ద మేజర్ రీజన్ మనం మహిళలు ముందుకు వచ్చి వర్క్ ఫోర్స్ వస్తే విఆర్ ఇంప్రూవ్ అవర్ ఎకానమీ ఆల్సో నాట్ ఓన్లీ దిస్. సో ఇలాంటి ఉద్దేశాలు ఇంప్రూవ్ చేయడానికి నేషనల్ ఉమెన్స్ పార్టీ ముందుకు వచ్చింది.